హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్లో వ్యవసాయ భూములకు పక్కన ఉన్న కంకర క్రషర్ బ్లాస్టింగ్ వలన పెద్ద పెద్ద రాళ్లు ఎగిరి పడుతుండటంతో సమీపంలోని తమ పంటలకు నష్టం కలుగుతోందని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూముల వద్దకు వెళ్లే తాము ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బావుల వద్దకు పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదమర్చి వెళ్తే ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఊర్లో నుంచి భారీ వాహనాలు వెళ్తుండటంతో వాటి నుంచి వచ్చే దుమ్ముతో అనారోగ్య పాలవుతున్నామని గ్రామ సర్పంచ్ భాస్కర్ ఆరోపించారు. వెంటనే క్రషర్ లైసెన్సును రద్దు చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. క్రషర్ నుంచి వచ్చే లారీలను అడ్డుకొని గ్రామస్తులతో కలిసి ధర్నా నిర్వహించారు. వరంగల్ అర్బన్ ఎల్కృత్య మండలం గోపాలపూర్ విలేజ్ ఎల్లమ్మ బుడగుట్ట మాధారం అనే వ్యక్తి గత 20 ఏళ్ల నుంచి క్రషర్ నడుపుకుంటూ బ్లాస్టింగ్ చేసుకుంటూ రైతులను బరాబంద గురి చేస్తూ రైతుల పట్టా భూములలో రౌతులు పడుతున్నవి ఏంది మాధారావు గారు అని చెప్పేసి మా బట్టబుల పడుతుంది చెప్పబడితే మీరు దుక్కునే చోటు చెప్పుకుని చెప్పుకుంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఆయన క్వారీకాడికి వచ్చే వెహికల్తోటి కూడా మాకు రైతుల పంటల మీద దుమ్ము పడుతున్నది. కనీసం నష్టపరం చెల్లించకుండా కాలం వెల్లదిస్తున్నాడు. నీళ్లు కొట్టమని అడితే కూడా ఒకరోజు కొట్టడము ఒకరోజు బంద్ చేయడము. లారీలు నడుస్తుంటే వెహికల్స్కి టూ వీలర్ పోయిన ప్రయాణికులకు కూడా ఇబ్బంది పడుతున్నాము. ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు విషయం మేము తెలియాల్సింది ఏంటంటే ఆయన పెట్టే ఉన్న పర్మిషన్ చిన్నది. పెద్ద బ్లాస్టింగ్ చేసుకుంటూ పెద్ద ఎత్తున 50-60 ఫీట్ల బ్లాస్టింగ్ చేసి మైన్ బ్లాస్టింగ్ చేసుకుంటూ చేయడం వలన పక్క పడి ఉన్న రైతుల బోర్లల్ల ఊటలు తగ్గుతున్నవి. ఒకవేళ ఆ బోర్లు ఖరాబైనప్పుడు పైకి తీసిన సందర్భంలో అందులో సక్కబైపోతున్నవి. ఈ విధంగా కూడా రైతులు పర్సనల్ కూడా నష్టపోతున్నారు. క్రషర్కి ఉన్న పక్కపడ్డి మా చెరువు ఉంటుంది, 400 మీటర్ల దూరం చెరువు ఉంటుంది. ఆ చెరువుకు మత్తడి కూడా ఇబ్బంది పడుతుంది, బిడ్డలు పారుతున్నవి. ఇన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మేము ఎన్నిసార్లు కూడా అధికారుల దగ్గర మేము మా మొర వెళ్ళవించుకున్నా కూడా ఎలాంటి స్పందన లేదు. దయచేసి పత్రికా వాళ్ళు తెలిపిన విధంగా మాకు రైతులకు న్యాయం చేయవలసి మేము కోరుతున్నాము. ఒకవేళ న్యాయం చేయని పక్షంలో మైనింగ్ ఆఫీస్ ముట్టడం జరుగుతుంది. మీ పత్రిక తెలుపుకుంటున్నాము.